అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈరోజు అంటే నేను ఒక పోలీస్ గెటప్లో వచ్చి మీతో ప్రెస్ మీట్ చేయాలని అనుకోవడానికి కారణం ఉంది. నేను ఇది 15 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి, కంపెనీ బ్యానర్ స్టార్ట్ చేసి, లక్కీ మీడియా బ్యానర్ స్టార్ట్ చేసి, టాటా బిర్లా మధ్యలో లైల సినిమా నుంచి మొదలుపెట్టి 2006లో రిలీజ్ అయిన సినిమా, ఈ సినిమా ఇప్పుడు 2022 వరకు నా ప్రయాణం. మీ అందరి సపోర్ట్తో, ఫ్రెండ్స్, వెల్విషర్, ఫ్యామిలీస్ అందరి సపోర్ట్తో చాలా ఎమోషనల్గా ప్రతి సినిమాకి నాకు ఎమోషనల్గా వెళ్తున్న నాకు మీ అందరి సపోర్ట్తో సక్సెస్ సాధిస్తూ, ఎక్కువ శాతం సక్సెస్ సాధిస్తూ ముందుకు వచ్చాను. ఆ ప్రయాణంలోనే భాగంగా నేను అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు, ఇంతకుముందు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఎక్కువగా తీయడం జరిగింది. లార్జర్ ఆడియన్స్ ఫార్మాట్తో నేను ఆ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. యాక్షన్ సినిమా తీయాలని ఉండేది, బట్ నాకు సరైన కథ, ఏదైనా కంటెంట్ ఉంటే యాక్షన్ సినిమా చేయాలన్న ఒక ఉద్దేశంతో వేచి చూస్తున్నప్పుడు సరిగ్గా యాక్షన్ సినిమా విత్ వన్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ప్రదీప్ వర్మ చెప్పడం జరిగింది. ఆ కథ విన్న దగ్గర నుంచి నేను ఎలాగైనా సినిమా చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసి, లేట్ అయింది, మధ్యలో డిలే అయింది, ఆ కథ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దు అనుకున్నాం, కానీ నాకు అక్కడ వేరే వాళ్ళు ప్రయత్నాలు చేసినా జరగలేదు. ఫైనల్గా నాకే చేరుకుంది ఆ కథ. ఆ కథ పేరే అల్లూరి. అల్లూరి అనేది ఒక ఎమోషనల్, ఒక అందరికీ తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషనల్ నేమ్ అది. ఆ పేరు వింటేనే అందరికీ ఒక రకమైన విప్లవం, అది ఒక పవర్లా ఫీల్ అవుతాం. అంతే పవర్ఫుల్ స్టోరీ ఇది, అంతే పవర్ఫుల్ స్టోరీ, చాలా కంటెంట్, ఒక సాక్రిఫైస్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. కాబట్టి ఎప్పుడు ఎవరికైనా సరే చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని ఒక రకంగా ఉంటుంది, పోలీస్ అంటే పేరు అది ఉంటుంది, పోలీస్ అవ్వాలనేది ఉంటుంది. దానిలో పడి నాకు కూడా చిన్నప్పుడు పోలీస్ అంటే చాలా పవర్ఫుల్ పేరు, పవర్ఫుల్ పోలీస్ అవ్వాలి, నేను పోలీస్ అవుతానని. మన ఆట ఆడేటప్పుడు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడేటప్పుడు నేను ఎప్పుడు పోలీస్ అనేవాడిని. దాని సందర్భంగా ఈ సినిమా తీసిన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే స్టోరీ, నేను ఈ సినిమా చాలా ఇష్టంగా చేశాను. అందుకే దాని మీద ఉన్న అత్యంత గౌరవం చేతనే, అత్యంత ప్రేమ చేతనే నేను ఈరోజు ఈ పోలీస్ డ్రెస్లో రావడానికి చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. అందుకే నేను ఈ డ్రెస్ వేసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఈ కథ సినిమా మొత్తం అయిపోయింది, షూటింగ్ నిన్నటితోటి అబ్రాడ్లో సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ అయిపోయినాయి, ఆర్ఆర్ అయిపోవచ్చింది, డిఐ కూడా అయిపోవచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్ క్రమాలు ఫైనల్ స్టేజ్లో ఉంటున్నాయి. September 23 సినిమా రిలీజ్ చేస్తున్నాం అని ఆల్రెడీ అనౌన్స్ చేశాను. అదే సందర్భంగా ఈరోజు నుంచి ప్రెస్ మీట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వరుసగా సాంగులు రిలీజ్ చేస్తూ, every 4 days ఒక సాంగ్ రిలీజ్ చేస్తూ, 10 డేస్లో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ 23rd సినిమా రిలీజ్ చేయబోతున్నాం. అలాగే డే ఆఫ్టర్ టుమారో 3వ తారీఖు నుంచి అల్లూరి సీతారామరాజు గారి వైజాగ్లో, అల్లూరి సీతారామరాజు గారి సమాధి దగ్గర నుంచి మా యాత్ర, అంటే మా అందరికీ ఈ సినిమా హీరో బయలుదేరి, టీం అంతా బయలుదేరి అందరినీ మేము టూర్ ప్లాన్ చేసాం. అన్ని ఊర్లలో, అన్ని చోట్ల చాలామంది, కొందరు పోలీస్ ఆఫీసర్లని సన్మానం చేస్తూ, చాలామంది పబ్లిక్తో కలుస్తూ, వాళ్ళందరితో మీట్ అవుతూ టూర్ జరుగుతుంది. ఒక 12 డేస్తో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి మొదలైన టూరు వరంగల్ నిజామాబాద్ దాకా ఫైనల్గా రీచ్ అవుతుంది. ఈ 12 రోజులు, ఈ 13 రోజులు టూర్ అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా రిలీజ్ ఉంటుంది. ఇవన్నీ న్యూస్ మీకు చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ నేను థ్యాంక్ యూ సో మచ్ మా టెక్నీషియన్ అందరికీ, ముఖ్యంగా ప్రదీప్ వర్మ,
డైరెక్టర్ అండ్ రాజ్ తోట అండ్ మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ అండ్ మిగతా టెక్నీషియన్స్ ఎడిటర్ ధర్మేంద్ర గారు అందరూ ఫుల్ సపోర్ట్తో ఈ సినిమాని ఎలాగైనా ఒక మంచి కంటెంట్ అందిద్దామన్న ఉద్దేశంతో సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే నా సినిమాకి మెయిన్ క్యాస్టింగ్ శ్రీ విష్ణు తను ప్రేమ ఇష్కాదల్ అనే సినిమాతోటి నేనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తన్ని 2013లో. తర్వాత తను అంచెలంచెలుగా ఎదిగి చాలా మంచి ఆర్టిస్ట్గా చాలా ఎవ్రీ టచ్లో ఉంటుంటాం, ప్రతి సినిమా చాలా ఇన్నోవేటివ్గా చేస్తూ చాలా మంచి పొజిషన్కి చేరుకున్నాడు. ఈ సినిమాలో అతని అసలైన అకాంటే విశ్వరూపం బట్ చాలా చాలా ఇంటెన్స్గా చేశాడు, చాలా బరువైన పాత్ర కానీ అన్ని తన బాడీ లాంగ్వేజ్ పెంచుకుంటూ ఒక్కొక్క పాత్రకి ఒక 12 ఇయర్స్ జర్నీ ఉంటుంది కథలో, అవన్నీ చాలా ఇష్టంగా చాలా ఇష్టపడి తను చేశాడు. కష్టపడి జిమ్ వెళ్తూ ఒకే బాడీ మెయింటైన్ చేస్తూ షార్ట్ టు షార్ట్ మధ్యలో గ్యాపులు వచ్చినా కూడా ఆ కథలోకి వెళ్తూ చాలా బాగా చేశాడు. తనకి కెరియర్లో బెస్ట్ సినిమా అవుతుంది ఇది. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా మిత్రులందరికీ అండ్ మా కో ప్రొడ్యూసర్ అందరికీ గంజి రమేష్ గారికి, కుమార్ గారికి, అలాగే మా అర్జున్ కౌశన్ అండ్ మా టీం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకేముంటే మీరు చెప్ అడిగితే నేను చెప్పుకుంటూ వెళ్తాను. అసలు ఈ గెటప్లో రావడానికి కారణం ఏంటి? ఈ గెటప్లో అదే చెప్తున్న పోలీస్ అంటే చాలా గౌరవం, రెస్పెక్ట్, ప్రేమ ఉంది. చిన్నప్పుడు అంటాం కదా దొంగ పోలీస్ ఆడుతుంటే పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చేవాడిని. నాకు అవకాశం వచ్చింది ఈ డ్రెస్ వేసుకోవడానికి. మన అందరం మేము మాట్లాడుకుంటున్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి టూర్ చేసే ముందు ఒకసారి ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నప్పుడు ఈ డ్రెస్లో వస్తే బాగుంటుందని అందరూ అన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, అందుకే ఇలా రావడం జరిగింది. సార్ ఇది సార్ ఈ పక్క సార్ ప్రొడ్యూసర్స్గా మీరు ప్రమోషన్స్లో ఇది ఒక భాగం అనుకోవచ్చా మీరు ఈ పోలీస్ డ్రెస్సులో? ఎస్, పోలీ అంటే ప్రేమతో వచ్చిన ప్రమోషన్లో బాగుండ అనుకోవచ్చు. తర్వాత మన పోలీస్ కథల మీద చాలా కథలు వచ్చేసారు, సీనియర్ ఎన్టీ రామారావు కాడి నుంచి మన రామ్ దాకా. సో ఇది ఏం వెరైటీగా ఉండిపోతుంది అంటే కొన్ని అన్ని పోలీసులు ఒకే విధంగా ఉంటాయి, నిజాయితీగా ఉంటాడు, అది బేస్ ప్లాట్ లైన్ అర్థమవుతుంది. సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు సినిమాలో? దీంట్లో ఒకరి జర్నీ అండి, అంటే అందరు కొత్తగా ఏంటో ఒకరి జర్నీ. ముఖ్యంగా దీంట్లో చెప్పేది ఏంటంటే నిజమైన పోలీస్ ఆఫీసర్కి ప్రొఫెషనల్ కష్టాలతో పాటు పర్సనల్ కష్టాలు ఎలా ఉంటాయి, వాటన్నిటిని అధిగమిస్తూ తను ఎలా రీచ్ అవుతాడు. అంటే నువ్వు సినిమా అయిపోగానే సినిమా అయిపోయేసరికి మనకు పోలీసులు అంటే ప్రేమ గౌరవం, నీ ఇప్పుడు ఏదైనా చెప్పానో ఆ గౌరవం ఏర్పడుతుంది, వాళ్ళ మీద విపరీతమైన రెస్పెక్ట్. ఎవరైనా సరే పోలీస్ అవ్వాలని అనుకుంటారు, అది అనేది కథలో ఉంది. ఒక మనిషి ఎస్ఐగా జాయిన్ అయ్యి ఒక 14 ఏళ్ళు తన లైఫ్ జర్నీ అంతా చూపిస్తున్నాం ఈ సినిమాలో. ఎస్ఐగా, సిఐగా, డిఎస్పిగా తన లైఫ్ జర్నీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని అన్ని జర్నీ అంతా సినిమా చూపిస్తున్నాం. కాబట్టి ఇది మాస్, దాంతోపాటు చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఈ గెటప్ చూస్తుంటే మీరే ఆర్టిస్ట్ లాగా అనిపిస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ రోల్ ఏమైనా చేశారా? ఈ సినిమాలో నేను రోల్ ఏం చేయలేదండి, అసలు ఆర్టిస్ట్ అయ్యే ఉద్దేశం అస్సలు లేదు. బట్ నేను ఓన్లీ ప్రేమగా ప్రమోషన్లో ఒక భాగంగా నాకు ఈ కథ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు, ఇది ప్రజలకు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఎంత ప్రేమగా ఈ సినిమా తీసిన ఉద్దేశంతో నేను ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను. అదే వేణుగారు, లక్కీ మీడియా బెక్కం వేణు గోపాల్ సినిమాలు అనగానే ఓ చిన్న సినిమాలు చిన్న బడ్జెట్తో పెద్ద సక్సెస్ కొట్టినవి ఉన్నాయి, కానీ ఈ సినిమా మీ బ్యానర్కి పెద్ద బడ్జెట్ సినిమా, మీ తాహత్తు మించి ఈ సినిమా చేశారు అనుకోవచ్చా? అవును అనుకో, అంటే డెఫినెట్లీ బడ్జెట్ పెరిగింది. మొదట చేసినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కంటెంట్ సినిమా తీస్తూ ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఒక ప్రేమతో టీం అందరం అనుకొని బడ్జెట్ పెరిగింది. బట్ ఏది ఎనీ కాస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వేస్టేజ్ జరగలేదు. నేను ఎప్పుడైనా వేస్టేజ్ జరిగితే బాధ ఉంటుంది సినిమా, అప్పుడు ఇది చేయలేక వేస్టేజ్ జరిగితే బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఏదైతే ఖర్చు పెట్టామో అదంతా కెమెరా ముందు కనిపిస్తుంది. డెఫినెట్లీ ఆడియన్స్ని ఎలాగైనా సరే ఇది ఒక పెద్దదైన సినిమా చేయాలి, ఆడియన్స్ని
సాటిస్ఫై చేయాలన్న ఉద్దేశంతో ఆ ఖర్చు పెట్టడం జరిగింది. బెక్కం వెనుగోపాల్ సినిమా తీస్తే గ్యారంటీగా రిలీజ్ అవుద్ది అనేది చాలామంది ఇండస్ట్రీలో ఉన్నది, అప్కమింగ్ ప్రొడ్యూసర్లు కానీ అన్నీ. దానికి వెనకాల మెయిన్ ప్రధాన కారణం మీ వెనుకున్న దిల్ రాజ్ గారు. సో మీరు ఏ సినిమా రిలీజ్ చేసినా నైజాం కానీ కానీ ఆయన సపోర్ట్తో ఎక్కువ చేసుకెళ్ళారు. ఈ సినిమాకి ఈ సినిమాని దిల్ రాజ్ గారికి అమ్ముతున్నారా, ఆయన కొంటున్నారా, లేదా బయటకు అమ్ముతున్నారా? ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి, ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా తెలివిసరిగా ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఆయన సినిమా చూస్తారు, సినిమా చూసినాక బిజినెస్లో ఆయన సపోర్ట్ చేస్తున్నారు, చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు, ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నారు, కంపల్సరీ చేస్తారు. ఈ సినిమా దిల్ రాజు రిలీజ్ చేస్తారా చేయట్లేదా అని అడిగిన స్టేట్కి వచ్చినది. దిల్ రాజు గారికి ఆయన సినిమా చూస్తారండి, సినిమా చూసి నచ్చిన తర్వాత చేస్తారు. అప్పుడు సినిమా చూపిస్తాం మామైనా సరే, వేరే సినిమా ఏదైనా తనకు నచ్చాలి సినిమా. కథ ఆల్రెడీ అతను విన్నారు, కథ నచ్చింది ఆయనకి. ఇప్పుడు సినిమా కూడా ఒక వారం రోజులు చూపించబోతున్నాం. సార్ మీరు బెక్కం వేణుగోపాల్ గారు అంటే కొంచెం జాగ్రత్తగా కంట్రోల్డ్గా బడ్జెట్లో తీసే నిర్మాత. ఒక చిన్న సినిమాలు తీసినా మీడియం రేంజ్ సినిమాలు తీసినా కంటిన్యూస్గా సినిమాలు తీసే నిర్మాతల్లో మీరు ఒకళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీలో లాస్ట్ ఒక నెల రోజుల పాటు షూటింగ్ ఆపేశారు కదా, షూటింగ్స్ అన్నీ ఆపేసి రకరకాల ప్రాబ్లమ్స్ మీద చర్చ చేస్తున్నాం అన్నారు. మన దిల్ రాజు గారు మాట్లాడుతా 30th, 31st ఫైనల్ ప్రెస్ మీట్ పెడతామన్నారు, అదన్నారు ఇదన్నారు. బట్ ఇప్పటిదాకా అయితే మాకైతే తెలియదు అసలు ఏం జరిగిందో, ఇండస్ట్రీలో ఏమీ తెలియదు. ఒక ప్రొడ్యూసర్గా ఈ నెల రోజులు షూటింగ్ ఆపుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా ఉపయోగం ఉందండి. ఆల్రెడీ మేమందరం 65 సినిమాలు అంటే అందరూ ఉన్న ప్రొడ్యూసర్స్ ఆ రోజు మీట్ అయిన రోజు 35 మంది ప్రొడ్యూసర్లను మీట్ అయ్యాం. 35 మంది కలిపి 65 ఫిలిమ్స్ ప్రొడక్షన్లో ఉన్నాయి. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, అందరం ఓకే అన్నారు. అంటే స్ట్రైట్గా అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి, ఏదో డిసిప్లిన్ అది దెబ్బతింది, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి అందరిలో ఐకమత్యంగా ఆ నిర్ణయం జరిగింది. మీరు అన్నట్టు లాస్ట్ 25 నుంచి ఏదైతే మీటింగ్ జరుగుతున్నాయో చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి, చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరు కంఫర్ట్గా జరిగినాయి. ఎక్కడ కూడా ఎవరినో డామినేట్ చేస్తూ విమర్శిస్తూ ఏం జరగలేదు. చాలా ప్రేమగా ఈ చిన్న ప్రతి డిపార్ట్మెంట్తో ప్రతి ఒక్కరితో చాలా అండర్స్టాండింగ్గా ప్రేమ జరిగినాయి, చాలా మటుకు సాల్వ్ అయినాయి. ఇంకో ఈ 3-4 మొత్తం అయిపోయిన తర్వాత ఒకేసారి అనౌన్స్ చేద్దాము అని ఎలా పెట్టుకున్నాం, ఎలా మాట్లాడుకున్నాం, ఈచ్ డిపార్ట్మెంట్ తోటి ఎలా చేసుకుంటున్నామో తెలుస్తుంది. సార్ మొత్తం 24 క్రాఫ్ట్స్ వాళ్ళతో మొత్తం మీటింగ్లు పెట్టారు, ఛాంబర్లో మీటింగ్లు జరిగినాయి, అందరికీ మనకి తెలిసిందే ఆ విషయం. బట్ ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ అనేది లేకపోతే బడ్జెట్లు ఎక్కువ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే స్టార్స్ రెమ్యూనరేషన్స్ అని అందరికీ తెలిసిందే, ఇందులో దాపరికం అయితే ఏం లేదు. బట్ ఆ దిశగా స్టార్స్తో మాట్లాడి ఈ ఇష్యూని సెటిల్ చేసే ఎంతో కొంత రెమ్యూనరేషన్ తగ్గించుకోమని, బర్డెన్ తగ్గించమనే ప్రయత్నాలు జరిగినట్టుగా అయితే ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా కనిపించలేదు. అది మొదట ఏ ప్రొడ్యూసర్ అయినా మీరందరైనా ఎవరైనా సరే ఒకరి రెమ్యూనరేషన్ తగ్గించమని అడగకూడదండి. ఇట్స్ ఎ డిమాండ్. టెక్నీషియన్ కానీ ఎనీ ఆర్టిస్ట్, ఎన్ని చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద హీరో అయినా ఎవరైనా వాళ్ళకి ఆ రేంజ్ వచ్చింది కాబట్టి ఇస్తున్నాం, ఇప్పుడు ఇస్తున్నాం. 2 తర్వాత కూడా అది ఇస్తాం ఏమో తెలియదు. వాళ్ళ సక్సెస్లో ఉన్నప్పుడు అవి ఇస్తాం, అవి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. కొత్త వాళ్ళతో చేసుకోవచ్చు, ఎవరితోనో చేసుకోవచ్చు, అది ప్రొడ్యూసర్ నిర్ణయం. రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అనేది దానికోసం జరగలేదు. ఇవన్నీ అవి డిమాండ్ అండ్ సప్లై. ఈ చిన్న ఆర్టిస్ట్ నుంచి, చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు, చిన్న ఆర్టిస్ట్ నుంచి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యం ప్రస్తుత మార్కెట్ ఎలా ఉందో దాన్ని బట్టే మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడుకునే కండిషన్స్లో రెమ్యునరేషన్ అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత వచ్చే కండిషన్స్ ఉంటాయి చూడు, వర్కింగ్ కండిషన్స్ అండి మెయిన్గా. డిసిప్లిన్, భయము, వర్కింగ్ కండిషన్స్ అన్నీ ఒకరి ఎట్లా ఉండాలి, అగ్రిమెంటేషన్స్ ఎలా ఉండాలి అనేది వైలెట్, ఇవన్నీ నీట్గా ఉండడం కోసం జరిగింది, సిస్టమ్ కోసం చేసింది మీటింగ్స్ అన్నీ. కానీ ఒక స్థాయి సినిమాల తర్వాత పైన ఉండే సినిమాలన్నీ ఇదంతా 10% కదా, 5%, 10%. ఇప్పుడు దిల్ రాజు గారు తీసే 60 సినిమా, 70 సినిమా, 100 సినిమాలో అసలు ఒక 5% గురించి షూటింగ్ లాపేసి నిర్మాతల మీద ఇంట్రెస్ట్ బర్డెన్ పడి ఇప్పుడు ఇదంతా అసలు ఇంత పెద్ద ఎక్సైజ్ అవసరం అంటారు? అవసరం ఉందండి, అవసరం. ఇప్పుడు ఒకేసారి ఇంతమంది అనుకున్నామండి, లేకపోతే 35 ఒకేసారి కలవరండి. 65 సినిమాలు, దాని 100 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలు ఉన్నాయి. నిర్మాతలందరి అందరం కలిపి నిర్ణయం తీసుకున్నారు. దేర్ ఈజ్ అ ప్రాబ్లం ఉంది, సిస్టంలో ప్రాబ్లం ఉంది, మాట్లాడుకునే విధానంలో ప్రాబ్లం ఉంది. అది అందరం ఒక ఐకమత్యంగా చేస్తే, అందరికీ ఆ రూల్స్ వాచ్ చేస్తే ముందు నెక్స్ట్ వచ్చే 2 లో చాలా కలిసి వస్తుంది.
ఒకేసారి కలిసి వస్తుందన్న ఉద్దేశంతో మేము ఆ రిస్క్ తీసుకున్నాం. రిస్క్ అయితే జరిగింది, ఇబ్బంది కంపల్సరీ ఇబ్బంది పడతాం. రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు, కొందరికి ఫ్రీ ఉన్నది, కొంత 20% వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. సార్ శక్తిమాన్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఉన్న కెరియర్ 15 ఇయర్స్ అన్నారు కదా, 15 ఇయర్స్లో అప్పుడున్న ప్రొడ్యూసర్స్ యొక్క సాధక బాధలు ఏంటి, ఇప్పుడున్న సాధక బాధలు ఏం గ్రహించారు, అలాగే 24 క్రాఫ్ట్స్ ఇందాక అడిగారు కదా, వాళ్ళు మాకు చాలా అన్యాయం జరుగుతుంది, మా రెమ్యురేషన్ పెంచట్లేదు అని అడుగుతున్నారు, దీని మీద కంపేర్ చేస్తే ఏం చెప్పగలరు? ప్రొడ్యూసర్ బాధలు అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమే ఉంటాయండి. ఎప్పుడైనా సరే నువ్వు మంచి కంటెంట్, మంచి కథ సక్సెస్ వస్తే వస్తుంటుంది, వెళ్తే పర్సంటేజ్ అదే మెయింటైన్ అవుతుంది. నాకు తెలిసినంత లాస్ట్ 20 ఇయర్స్ని దగ్గరగా చూస్తున్నా, అంతకుముందు కూడా వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు సక్సెస్ రేట్ మాత్రం అంతే ఉంటుంది. ఒక ఏ యావరేజ్ సక్సెస్ మీద ఒక 2% అటిట్యూడ్ ఉంటుంది తప్ప అంతే ఉంటుంది. రెండవది ఏమడిగారు, 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరితో మాట్లాడడం జరిగిందండి, అందరికీ సాటిస్ఫై, పర్సెంట్ కంపల్సరీ పెంచుతున్నాం వాళ్ళకి. మేము ఫస్ట్ డేనే చెప్పాం ఎలా పెంచాలి, వాళ్ళ పెంచుతో పాటు కండిషన్లు వాళ్ళ వర్కర్స్ ముందు నుంచి మాట్లాడుకున్న దాని ప్రకారం పెరుగుతుంది, అది ఆటోమేటిక్గా పెరిగేస్తుంది అది. కానీ ఓన్లీ వర్కింగ్ కండిషన్ల గురించి డిస్కషన్ జరిగినాయి. అదే ఇప్పుడు సినిమాలు ఆడట్లేదు, కంటెంట్ సరిగా లేదు అని కూడా దిల్రాజు గారు చెప్పారు. రీసెంట్గా నిన్ననే చిరంజీవి గారు కూడా చెప్పారు, ఆయన సినిమా గురించి కూడా చెప్తూ దానికి ఉదర్శనం నాదే నిదర్శనం అన్నారు. కంటెంట్, ఆ కంటెంట్ పరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోబోతున్నారు? అందరు అన్నది పర్సనల్, దేర్ టేస్ట్, వాళ్ళ టేస్ట్ అక్కడే కదా సక్సెస్ అనేది. నువ్వు పెద్ద ఎదగాలనే నువ్వు ఏం జడ్జిమెంట్, నీ జడ్జిమెంట్ ఇది ఆడుతుంది, ఇది నీ ఇలా సినిమా ఇలా తీస్తే ఆడుతుంది అని నేనైతే జడ్జ్ చేస్తానో అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే సక్సెస్, ఆడియన్స్ డిసగ్రీ చేస్తే ఫెయిల్యూర్. కాబట్టి ఇప్పుడు అల్లూరు అనే సినిమా నేను చేశాను, ఈ కంటెంట్ నమ్మాను, ఇది రీచ్ అవుతుంది, అదిరిపోయి క్లైమాక్స్ అదిరిపోయింది, ఒక కథ చెప్తున్నాం, అందరు ఎమోషనల్గా డ్రైవ్ అవుతారు, రీచ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో దీన్ని నమ్మి మనం సినిమా చేస్తాం, అది రిజల్ట్ అనేది పబ్లిక్ ప్రజలు చెప్తారు. అయితే మీడియా కూడా ఇందులో మీ సాధక బాధల గురించి మీడియా కూడా ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు చేపడుతూ వార్తలు రాసేది, కానీ మీడియాను కూడా విమర్శిస్తున్నారు నిర్మాతలు చాలామంది, దాని మీద మీడియాను కొంచెం కంట్రోల్ చేయాలని కూడా టాక్ ఒకటి వినిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ మీటింగ్లో? మీడియా అనేది పవర్ఫుల్ అండి, ఎవరు విమర్శించారు అవన్నీ పదాలు వేస్ట్, దాని మీడియాని ఎవరు విమర్శించరు. చాలా పాత్ర ప్రపంచంలో అయినా ఎక్కడైనా సరే, దేశంలో అయినా రాజ్యాంగంలో అయినా మీడియా అనేది పవర్ఫుల్, 4th Estate ఆఫ్ ఇండియా కాబట్టి రాజ్యాంగంలో వాళ్ళకున్న స్థానం వేరు, కాబట్టి మీడియాని ఎవరు విమర్శించరు, మీడియాని గౌరవించాల్సిందే. మీడియాలో జరుగుతున్న ఎవరో కొందరు వాళ్ళు ఎవరో అయిపోయి పర్సనల్గా మాట్లాడతారు, కానీ మీడియా అందరూ గౌరవించాల్సిందే. మీడియా అంటే పేరే గౌరవం, అతని స్టేటస్ వేరు, కాబట్టి మనందరం గౌరవించాల్సిందే, గౌరవిస్తారు. అయితే సినిమాలో డైరెక్టర్గా ఆర్టిస్టుల్ని కొంచెం సరిగ్గా చేయబోతే కంట్రోల్ చేసే విధంగా డైరెక్టర్లో హీరోలు కానీ హీరోయిన్లు కానీ కొంచెం గట్టిగా మాట్లాడటం దురుసుగా జరుగుతూ ఉంటుంది, అలాగే మీరు కూడా ఏదైనా ఆర్టిస్టులు ఏదైనా దురుసుగా ప్రవర్తించే సందర్భాలు ఉన్నాయా? అంటే హీరోయిన్ ఒక్కొక్కరికి అది అలా ఉంటుందండి. నేనైతే ఏ జరిగినా మనకి నష్టం ప్రొడ్యూసర్కి, కాబట్టి వాయిస్ చేసి ముందుకు వెళ్ళేంత ఉండదు, లీడర్కి అయితే ఉండదు కంపల్సరీ. ఏదో ప్రేమగా ఎలా చేస్తే ఎలా సాల్వ్ అవుతుంది, కోపం వస్తుంటుంది కొన్ని విషయాల్లో, బట్ ఎలా చేస్తే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం, ఇలా చేస్తే సాల్వ్ అవుతుందని టీంతో మాట్లాడుకుని చేస్తాం అంతేగాని, అలాంటి సందర్భం ఇంతవరకు ఏర్పడలేదు. అందరితో ప్రేమతో మాట్లాడుకోవడం, ప్రేమతో జరగడం జరుగుతుంది. అయితే మీరు ఎటువంటి యాక్షన్ అంటే దురుసుగా ప్రవర్తించలేదు హీరోతో కానీ హీరోయిన్తో కానీ? ఎవరితో ప్రవర్తించారు ఇంతవరకు? ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు స్టార్స్ రిమ్యూ వాళ్ళు తగ్గించడం లేదు, మీరు స్టార్స్ రిమ్యూషన్ తగ్గించి ప్రేక్షకుడు మీద భారం కాదా? రేపు పొద్దున ఏం చేస్తున్నారు, టికెటియాల్లో ప్రైజులు తగ్గిస్తామని చెప్పారు ఫుడ్స్, కానీ దాని ఆచరణ అయితే లేదు, ఓకే మీ ఆచరణ వచ్చిందే? అవును, ఫుడ్ అందరికీ పీవీఆర్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ డెఫినెట్లీ మీరు మా ఎజెండాలో మాట్లాడే దాంట్లో డిస్కషన్లో వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్నాము, చాలా మీటింగ్స్ అయినాయి. ఫస్ట్ చెప్పింది ఇదే, క్యాంటీన్ రేట్స్ తగ్గించాలి, మిగతా టికెట్ రేట్ తగ్గించడంతో పాటు క్యాంటీన్ రేట్లు కూడా తగ్గించాలి, నార్మల్ పబ్లిక్ కూడా మల్టీప్లెక్స్లకి వచ్చి చూడాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, ఇస్తేనే పిల్లలతో పాటు వస్తారు, చాలా ఎక్కువ రేట్ ఉందని చెప్పి చెప్పాము, వాళ్ళు కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు, డెఫినెట్లీ అది చేంజెస్ అయితే ఉంటాయి. అంటే ఇంప్లిమెంటేషన్ అయిందా సార్? అవుతుంది. పీవీఆర్లో పాప్కార్న్ కూల్ డ్రింక్ వచ్చి 700 రూపాయలు, ఎస్,
తెలుసు, అవన్నీ చూసి నార్మల్ పబ్లిక్ కామెంట్స్ చూసి అవన్నీ వాళ్ళకి చేసి ఇది కూడా జనాలని థియేటర్కి రప్పించడంలో కంటెంట్తో పాటు అవైలబిలిటీ టికెట్ కంఫర్ట్ అవైలబిలిటీ ఇవన్నీ అవైలబిలిటీ పెడితే థియేటర్ జనం వస్తారు కాబట్టి దానికి సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పాము, చేస్తున్నారు వాళ్ళు. ఈ మధ్య థియేటర్లకు జనాలు రావడం చాలా తగ్గిపోయింది. మీరు చెప్పిన కారణాలు కంటెంట్, టికెట్ ప్రైజు, ఫుడ్ అన్నీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్నీ, దాంతోపాటు మెయిన్ కంటెంట్ ఆ పేరు, ఆ ముందు సినిమా హీరో సక్సెస్ అయి ఉంటే ఓకే, బ్యానర్ని బట్టి డైరెక్టర్ని బట్టి అట్లా ఉంటుంది. సో ఈ సినిమాలో మీరు థియేటర్లకు ఆడియన్స్ రంపించేంతగా ఏమి ఇవ్వబోతున్నారు? అంద ఇప్పుడు మెయిన్ అండి, ఒక సినిమాకి ఆడియన్స్ రావాలంటే వాళ్ళు మనం ప్రజెంట్ చేసిన పోస్టర్స్, టీజర్స్, థియేట్రికల్ ట్రైలర్ వీటన్నిటిని చూస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇది చూడాలి అనుకుంటే వాళ్ళకి నచ్చితే వస్తారు. ఓన్లీ మన పబ్లిసిటీ మెటీరియల్ని బట్టి ఇప్పుడు మనం మీరు సినిమాకి వెళ్ళాలనే ఉంటుంది, లేదా రెగ్యులర్ ఆడియన్స్ ఎక్స్ట్రీమ్ సినిమా లవర్స్ అయితే పర్సంటేజ్ మార్నింగ్ షోస్కి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు సినిమా బాగుంది అని టాక్ పెరిగింది వచ్చింది అనుకో, ఆ తర్వాత ఆ మౌత్ టాకే తీసుకెళ్తుంది. అట్లా నేను నా చిన్న చిన్న సినిమాలు చేశాను కాబట్టి ప్రతి సినిమా మార్నింగ్ షోకి చాలా తక్కువ కలెక్షన్స్తో ఫస్ట్ షో కల్లా ఫుల్ అవ్వడం అనేది నేను నా లైఫ్లో చాలాసార్లు చూశాను. ప్రతి ఎక్కువ శాతం చేశాను కాబట్టి వాటిని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి కూడా డెఫినెట్లీ మార్నింగ్ షోకి వాటికైనా ఎక్కువ పర్సంటేజ్ జనాలు వస్తారని నమ్ముతున్నా. నేను అదే క్రమంలో పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తున్నా, జనాల దగ్గర సినిమా రీచ్ చేస్తున్నాము, చూద్దాం. సో సినిమా చూపిస్తామతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు, దాని కంటిన్యూషన్ నేను లోకల్ కూడా హిట్ అయింది. ఆ తర్వాత ఆ సక్సెస్ని ఇది నానా నేను బాయ్ ఫ్రెండ్స్ చేసిన జస్ట్ ఓకే మూవీ అయ్యింది. అది తర్వాత నేను హుషారైన సినిమా చేశాను, చాలా చిన్న సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అన్ని సెంటర్స్లో 50 డేస్ ఆడింది, అందరు బయ్యర్స్ డబ్బులు వచ్చినాయి. వీఆర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. హుషారు పెద్ద హిట్ అయిందండి. తర్వాత పాగల్ చాలా కమర్షియల్ హిట్ పెద్ద చేయాలని నేను ట్రై చేశాను, బట్ వీ సేవ్డ్ అంటే మేము రీచ్ అయ్యాం, మా అమౌంట్స్ వరకు రీచ్ అయ్యాం, ఓపెనింగ్స్ అవి బాగా వచ్చి. బట్ నేను ఊహించుకున్న పెద్ద సక్సెస్ జరగలేదు. దాని రకరకాల కారణాలు చెప్తారు, కొంత పర్సెంట్ ఆడియన్స్కి నచ్చలేదు అని, కొందరు దాని పేరు కరోనా టైం అని చెప్తారు. బట్ సినిమా చూపిస్తామంతా నేనులో కలంతా పెద్ద సక్సెస్, ఇంకా కమర్షియల్ సక్సెస్ రుచి చూడాలి, అది ఈ సినిమా అవుతుందని ఆశిస్తున్నా, అదే నమ్మకంతో ఉన్నా. రాబోయే ప్రాజెక్టు నేను ఒకటి బూట్ కట్ బాలరాజ్ అనే చిన్న సినిమా ఒకటి చేస్తున్నా, బూట్ కట్ బాలరాజ్ అనే సినిమా. మిగతా ఒక రెండు చిన్న సినిమా కంటెంట్లు ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ థియేటర్స్కి వెళ్తాయా ఓటీటీకి వెళ్తాయా తెలియదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే థియేటర్ సినిమా బూట్ కట్ బాలరాజ్ అని మోస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నా, అది రన్నింగ్లో ఉంది, కుటుంబ కథ చిత్రం. ఫోటో దిగుతాను. Thank you.